నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నేను ఆబిద్ హుసేన్. మనతో పాటు ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, అలాగే హెయిర్ అండ్ లేజర్ సెంటర్ నిర్వాహకులు. మరి స్కిన్, ఇటీవల కాలంలో స్కిన్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చర్మవ్యాధులకు సంబంధించి ఏదైనా సందేహాలుంటే మాత్రం 0861-2303-399 ఈ నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఇక డాక్టర్ గారి హాస్పిటల్ అయితే సండే మార్కెట్ సాయిబాబా గుడి, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి ఉంది కదా, అక్కడ రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది. దాని పక్కనే వెనక వీధిలో మనకు సార్ హాస్పిటల్ ఉంటుందన్నమాట. ఏదైనా సందేహాలు ఉంటే కాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. మరి ఈరోజు కార్యక్రమంలో వారితో మాట్లాడదాం. సార్, ముందుగా ఇటీవల కాలం నమస్కారం. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఏంటంటే, ఇటీవల కాలంలో ఈ హెయిర్కి సంబంధించి సమస్యలు యువతలో బాగా వేధిస్తున్నాయి. మరి ఈ హెయిర్ సంబంధించిన సమస్యలకి పరిష్కారం ఉందా? మనకు హుసేన్ ఏంటంటే, యువతలోనే కాదు మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి మనకు చాలా పెద్దవాళ్ళల్లో కూడా ఇది సమస్య. అటు మనకు మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ కొద్దిగా సమస్య ఎక్కువగానే చూస్తున్నాం. సరే, ఫస్ట్ మనకు కెనైటిస్ లేకపోతే బాల నేర్పు, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్, ఇది రకరకాలుగా మనకు చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇది వరకు తల్లెంటుకలు రావడం అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, చిన్నగా అది 30కి పడిపోయింది, 20, ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు కూడా వచ్చేస్తున్నాయి. సో మనకు తీసుకునే ఆహారం కానీ లేకపోతే కాల్షియం లోపం కానీ లేకపోతే మనకు ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తూ ఉంది. కానీ చాలామంది ఇక్కడ ఎందుకు వస్తుంది లేకపోతే దానికి జాగ్రత్తలు అనేది అది చెప్పడం కంటే, ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఈ వెంట్రుకలు అనేటివి తెల్లబడడం స్టార్ట్ అయిన తర్వాత వాటిని కంట్రోల్ చేసుకోవడానికి సపోర్టివ్ ట్రీట్మెంట్, హెయిర్కి కావాల్సిన విటమిన్స్ ఇవ్వడం కానీ లేకపోతే కంట్రోల్ చేయగలం కానీ, మనకు కంప్లీట్గా వచ్చిన తెల్ల వెంట్రుకలు మాత్రం అది నల్లగా చేయడానికి అవకాశం లేదు. అంటే సంఖ్య పెరగకుండా చూసుకోవచ్చు, లేకపోతే చిన్నగా మనకు అది జాగ్రత్తలు. కానీ మనకు స్కాల్ప్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు మనకు ఆయిల్స్ అనేటివి వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాల్షియం ట్యాబ్లెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ ఉదయాన్నే లేచి సూర్యకాంతి తగిలినప్పుడు చర్మంతో పాటు మనకు వెంట్రుకలు కానీ బోన్స్ కానీ కావాల్సిన కాల్షియం అనేది న్యాచురల్గా మనం కాల్షియంతో కూడా స్కిన్ డిసీజెస్, కాల్షియం అనేది రకరకాల కాల్షియం కార్బనేట్, కాల్షియం పాంథనేట్, బైకార్బనేట్ రకరకాలుగా ఉంటుంది. బోన్లో ఒక మాదిరి ఉంటుంది, ఇది అది మనకు స్ట్రెంగ్త్ కోసం అనేది పెద్దదానికి అవసరమే. ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళల్లో ఈ విటమిన్ డి అనేది సమస్యగానే ఉంది, చాలామంది లోపం కూడా వస్తుంది. ఆ లోపానికి సరి సమానంగా హెయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇకపోతే బట్టతల లేకపోతే చుండ్రు, ఈ రెండు అనేది మనకు, లేకపోతే హెయిర్ ఫాల్ కొద్దిగా పలచబడినట్టు ఉండడం, వెంట్రుకలు ఎక్కువ రాలిపోతూ ఉన్నాయనేసి కంప్లైంట్ చేయడం. ఈ వెంట్రుకలు రావడం కానీ లేకపోతే బట్టతల అనేది కానీ మనకు రెండు వేరువేరుగా చూడొచ్చు. వీటికి చుండ్రుకు అనేది ఎటువంటి సంబంధం లేదు. మనకు ఉండే పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కానీ లేకపోతే వాటి వల్ల ఏంటంటే, చాలామందిలో 80% నుంచి 90% వరకు మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనకు చుండ్రు అనేది అది సర్వసాధారణం అయిపోయింది, అది కామనెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. దాన్ని మనం వేరు చేయలేము కూడా. ఓకే. కాకపోతే అవతల పర్సన్ ఎవరైనా ఒకసారి చుండ్రు వచ్చిన తర్వాత క్యూర్ కావాలని కోరుకోవడంలో దాన్ని తప్పులేదు, కానీ అది క్యూర్ కంటే మనకు ఏంటంటే కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ చుండ్రు అనేది మీకు 3 రకాలుగా ఉంటుంది. ఏంటంటే ఫాలిక్యులర్, ఆయిలీ అండ్ స్కేల్స్. మనకు కామన్గా మనం చూసేది వచ్చి మనకు ఆయిలీ డాండ్రఫ్ కానీ లేకపోతే ఫాలిక్యులర్ అనేది చూస్తాము. స్కేలీ వెరైటీ అనేది చాలామంది ఒక అపోహ ఉంది, ఇలా పొట్టు పొట్టు రాలుతుంది నాకు సోరియాసిస్ అని భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ అపోహ నుంచి ఖచ్చితంగా బయటపడాలి. కానీ ఎవరికైతే ఈ చుండ్రు అనేది ఉంటుందో వాళ్ళు వచ్చి ఏదైతే జాగ్రత్త, అది షాంపూస్ కానీ ఆయిల్ పెట్టకుండా ఉండడం కానీ,
మనకు జాగ్రత్త తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకు తగ్గుతూ చుండ్రు కంట్రోల్ అవుతుంది. చుండ్రు హెవీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ చుండ్రులో మనకు హెయిర్కి కావాల్సిన కెరటిన్ అనే ప్రోటీన్ అనేది లాస్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ చుండ్రును కంట్రోల్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ను కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకు హెయిర్ పల్స్ పడడం లేకపోతే హెయిర్ ఫాల్, ఇది హెయిర్ ఫాల్ అనేది చాలామందిలో మనకు విటమిన్ లోపం వల్ల కానీ ఉంటుంది, లేదా దీర్ఘకాలికంగా ఏదైనా మనకు మలేరియా కానీ టైఫాయిడ్ కానీ లేకపోతే వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉన్నప్పుడు, లేకపోతే మనకు ఇప్పుడు డైట్ అనేది డైటింగ్ చేసి ఉన్నటువంటి వీళ్ళు ఫుడ్ అనేసి మానేసి ఇర్రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వెంట్రుకలు పల్చి పడతాయి. ఈ వెంట్రుకలు పల్చి పడినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ విటమిన్స్ సప్లిమెంట్స్ అనేటివి తీసుకుంటారో ఆటోమేటిక్గా స్టేబుల్ అవుతుంది. వీళ్లకు ఎటువంటి ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ అనేటివి అవసరం లేదు, సప్లిమెంట్స్ అయితే సరిపోతాయి. ఇకపోతే మనకు ఈ బట్టతల అనేది సమస్య. ఈ బట్టతల సమస్య మనకు 18 లేదా 19 సంవత్సరాల తర్వాత, అంటే మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఉన్న వెంట్రుకల్లో ఒక 40% హెయిర్ అనేది ఈ హార్మోనల్ హెయిర్గా కన్వర్ట్ అవుతుంది, మిగిలిన 60% అనేది అలాగే గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది. ఈ 40% హెయిర్ అనేది ఒక 4 సంవత్సరాలకు ఊడిపోయి మళ్ళీ వెంట్రుకలు అనేటివి వస్తూ ఉంటాయి. దానికి సపోర్ట్గా మనం ఆహారం అది మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ బట్టతలు అనేది మేల్స్లో ఎక్కువ శాతం చూస్తాం, ఫీమేల్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇటీవల కాలంలో ఫీమేల్స్లో కూడా ఏంటంటే వెంట్రుక ఈ బట్టతల ఫ్యూచర్స్ గ్రేడ్ 1లో కానీ 2లో కానీ చూస్తూ ఉన్నాం ఎక్కువగా, బికాస్ ఆఫ్ ఇది పీసీఓడీ సమస్య కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా జెంట్స్లో కామన్గా అయిపోయింది ప్రాబ్లం. బట్ ఇక్కడే మనకు వెంట్రుకల కానీ లేకపోతే బట్టతల సమస్య గురించి కానీ ఎటువంటి అపోహమే అక్కర్లేదు, ఎందుకంటే వీటికి మంచి ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ బట్టతలు అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకు అది వంశపారంపర్యంగా రావచ్చు లేకపోతే మధ్యలో అయినా రావచ్చు. ఇది వరకు వంశపారంపర్యంగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అటువంటి ఏం లేదు. మేబీ స్ట్రెస్ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామందిలో చూస్తూ ఉన్నాం. వీటికి ట్యాబ్లెట్స్, సీరమ్స్, లోషన్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి వాడుతూ మనకు ఒకవేళ వాటి వల్ల మనకు యూజ్ లేకుండా ఉంటే పిఆర్పి కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది కానీ, లేకపోతే మీసోథెరపీ అనేది కానీ, QR678 క్విక్ రెస్పాన్స్ 678 గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ అని కానీ, లేకపోతే స్టెమ్ సెల్ థెరపీ అనేది కానీ అందుబాటులో ఉన్నాయి. అంటే వీటి వల్ల మీరు అన్నట్టు పిఆర్పి కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా. సో ఈ ట్రీట్మెంట్స్ వాడడం వల్ల ఎంతవరకు శ్రేయస్కరం అంటారు, ఎవరికి ఈ ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తారు సాధారణంగా? సో మనకు ఫస్ట్ చాలా పాత పద్ధతి, దాంట్లో అంటే టైం గడిచే కొద్దీ కొద్దిగా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చింది, మీసోథెరపీ అంటారు. మీసోథెరపీ అనేది ఏం కాదు, హెయిర్కి కావాల్సిన విటమిన్స్ అనేటివి ఇంజెక్షన్ రూపంలో ఉంటాయి. అవి ఎక్కడైతే మనకు హెయిర్ పల్చిపోయి ఉంటుందో అక్కడ చర్మంలోకి ఇంజెక్ట్ చేసే పద్ధతిని మీసోథెరపీ అంటారు. సో ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ అని చెప్పచ్చు, 15 రోజులు కానీ 20 రోజులకు ఒకసారి ఒక 5-10 సిట్టింగ్స్ వరకు చేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. మనకు ఈ మీసోథెరపీ వల్ల యూజ్ లేనప్పుడు ఇంకా ఫర్దర్ అంటే ఈ పిఆర్పి కానీ గ్రోత్ థెరపీ ఫ్యాక్టర్ థెరపీకి వెళ్తూ ఉంటాం. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ పిఆర్పి థెరపీ అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ థెరపీ. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే పిఆర్పి అనేది మెయిన్ మూలర్ కణం వచ్చి ప్లేట్లెట్స్. ఆ ప్లేట్లెట్స్ అనేటివి మనకు మన శరీరంలో ఉంటాయి. ఆ కణాలను మనకు రక్తంలో నుంచి వేరు చేయడం, వేరు చేసే విధానంలో మనకు చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏమన్నా టెక్నికల్గా మాత్రం ఫైనల్గా మనకు కావాల్సింది ప్లేట్లెట్స్. ఆ ప్లేట్లెట్స్ కణాలను వేరు చేసి సీరం అని మన బాడీలో ఉన్న సీరం తోటి కలిపి ఇంజెక్ట్ చేసే పద్ధతి పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు. ఒకవేళ ఆ పిఆర్పి ద్వారా ఏవైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ చేసి మనకు అది ఆ పద్ధతి అనేది సెంట్రిఫ్యూజ్ మిషన్లోనే బయట జరుగుతుంది, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ను ఇంజెక్ట్ చేస్తాం. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే
ఈ పిఆర్పి వేరు, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ వేరు అనేది ఉంటారు. ప్లేట్లెట్స్ లేనిది, గ్రోత్ ఫ్యాక్టర్స్ లేవు. కానీ మనకు టెక్నికల్గా ఏంటంటే ఈ డెవలప్ అయ్యేది అంటే అప్డేట్ అయ్యే కొద్దీ మనకు వాటిలో చాలా రకాలైన నేమ్స్ కానీ లేకపోతే వాటి నుంచి వచ్చే మనకు మీడియేటర్స్ అంటారు, కెమికల్ మీడియేటర్స్ ఇంజెక్ట్ చేసి వేరు చేసే పద్ధతులను వాళ్ళకి తగిన పేర్లు అయితే పెడుతున్నారు. అంటే ఇది నెట్లో చూసినప్పుడు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క డిఫరెంట్, అంటే ఇప్పుడు నేను ఒక పద్ధతి చేస్తాను కానీ డాక్టర్స్ దగ్గర పోయేసరికి మీకు పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు, ఇది తప్ప వేరే వర్డ్స్ అయితే రావు. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మార్కెట్లో బయట చూసుకుంటే చాలా దగ్గరలా మరి హెయిర్ గ్రోత్ సెంటర్స్ అనేవి పెట్టేస్తున్నారు. అవును అవును. సో వీళ్ళ దగ్గరికే వెళ్ళొచ్చా లేదంటే డాక్టర్స్ దగ్గరికి, ఎస్పెషలీ మీ అలాంటి అనుభవం ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫలితం అనేది తీసుకుంటే రిజల్ట్ పరంగా ఎలా ఉంటుంది? హుస్సేన్, ఇక్కడ ఏంటంటే అనుభవం అనేది అది అది పక్కన పెట్టి మనకు ఇది మనకు ప్రేక్షకులు వాళ్ళే ఆలోచించుకోవాలి. బికాస్ ఇక్కడ మనకు ఇండియా లాంటి కంట్రీలో ఎటువంటి కంట్రోల్ లేదు. అవతల పర్సన్ ఎవరు చేస్తున్నారు, వాళ్లకు మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఒక్కొక్కసారి మేము ఆలోచించినా, నేను చదువుకున్న చదువులు ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, ఇలా చెయ్యాలనేది ఉంది కదా, ఈ టర్మ్స్ చదువుకోకుండా ఎలా చేస్తున్నారంటే చేస్తున్నారు, చేస్తున్నారు వాళ్ళు చేయించుకుంటున్నారు. దానికంటే ఒక సపరేట్ డిగ్రీ పెట్టున్నారు, అది జరిగిపోతుంది వారు. కానీ ఇక్కడ చేసే విధానంలో ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట చిన్న టెక్నికల్లీ ఖచ్చితంగా ఉంటుంది, ప్రాబ్లం అయితే మైనస్ అయితే ఉంటుంది ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు పల్లెల్లో పోయేసరికి అక్కడ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండే ఒక్కొక్కసారి చిన్న డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇంజక్షన్ వేసి ట్రీట్మెంట్ ఇండియాలో సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. ఇదేమి మనకేం కొత్త కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్నది. బట్ ఈ కాస్మెటాలజీ క్లినిక్స్ అనేవి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి, చాలామంది ఇంజక్షన్స్ అందుబాటులోకి తెచ్చుకొని మనకు ఈ సెలూన్స్లో కూడా కొన్ని దగ్గర చేస్తున్నారు అనేసి క్లయింట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక 10 సెట్టింగ్స్ అలా తీసుకున్న తర్వాత కూడా ఉపయోగం లేదు సార్, మేము ఇంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టాము అనేసి బాధపడుతూ ఉంటారు. బట్ అలా బాధపడే బదులు మొదటే ఒక క్లియర్ కట్ పిక్చర్ తీసుకొని మీకు రెస్పాన్స్ అనేది ఏది, ఎలా ఉంటుంది, ఏం చెప్పారు వాళ్ళు, అసలు ఏంటి పద్ధతి, ఏది అసలు చేసే విధానం ఏంటి అనేది కొద్దిగా ఆలోచించుకొని పోవడం వల్ల మనకు వీటి అంటే కొద్దిగా నివారించుకోవచ్చు. ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే మన బ్లడ్ తోటి, అంటే తన క్లయింట్ తన ఓన్ బ్లడ్ తోటి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కాకపోతే ఇచ్చే విధానంలో ఏదన్నా మనకు చేత కాకుండా, టెక్నిక్ చేత కాకుండా ఇచ్చినప్పుడు కొద్దిగా స్వెల్లింగ్ రావడం అదనేది జరుగుతుంది. అది కూడా మనకు చాలా అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఆర్ మ్యాక్సిమం 1 డేలో ఏమీ ఉండదు, మేజర్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ ఆ మెటీరియల్ అనేది మనం కలెక్ట్ చేసే విధానంలోనే మెయిన్ ఉంటుంది. ఆ మెటీరియల్ కలెక్ట్ చేసే విధానంలో మనకు ఏదైతే ప్లేట్లెట్స్ సీరంతో మిక్స్ చేస్తామో దాంట్లో ప్లేట్లెట్స్ అనేటి కౌంట్ అనేది తీసుకొని మనం ఎంత ఇంజెక్ట్ చేస్తున్నాం, ఆ ప్లేట్లెట్స్ పోయి ఎంత గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ చేస్తుంది, అది ఎంత హెయిర్ను స్టిమ్యులేట్ చేస్తుంది అనేది మెయిన్ బేసిక్. అది అంటే సెల్ కౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకునే విధానంలోనే ఒక డాక్టర్ చేసేటువంటి నైపుణ్యం ఉండేటువంటి ఒక డాక్టర్ చేసేదానికి, నైపుణ్యం లేకుండా సాధారణ మనుషులు చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066559440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066559440425240. డాక్టర్ గారు, లేజర్ ట్రీట్మెంట్ విషయం తీసుకుంటే మన దగ్గర ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మా క్లినిక్లో వచ్చేసరికి మనకు ఈ అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్కు, మేల్కు ఫీమేల్కు
నా దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అదేవిధంగా పికో లేజర్, దీంతో టాటూ రిమూవ్ చేయొచ్చు, కార్బన్ పీల్ అనేది చేసుకోవచ్చు, అదేవిధంగా ముఖం పైన పుట్టుమచ్చలు లాంటివి తొలగించుకోవచ్చు. ఇకపోతే ఫ్రాక్షనల్ CO2 కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అంటారు, ఇది కూడా అధునాతన లేజర్ అనేది అందుబాటులో ఉంది. ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా పింపుల్ స్కార్స్, స్కిన్ టైట్నింగ్, ఓల్డ్ ఏజ్లో వచ్చే ముడతలు, స్ట్రిచ్ మార్క్స్ను తొలగించుకోవచ్చు. ఈ లేజర్లు మనకు ఈ స్కార్స్ అనేటి రిమూవ్ చేసుకోవడంతో పాటు మనకు స్కిన్ కూడా టైట్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా తక్కువ మందిలో మనకు కిలాయిడ్స్ అనేటివి ఫామ్ అవుతుంటాయి. ఆ కిలాయిడ్స్ అని కానీ హైపర్ట్రోఫిక్ స్కార్స్ అనేటివి, ఈ ఏదైనా గాయమైనప్పుడు అక్కడ చర్మం కొద్దిగా మందంగా గడ్డలాగా తయారయ్యేది కూడా మనకు నివారించుకొని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇవి కాకుండా హైఫియో అనేది ఉంది. ఈ హైఫియో అనే దాని ద్వారా డబల్స్ని కానీ స్కిన్ టైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా వేరే లేజర్స్ కూడా అన్ని అందుబాటులో, ఎగ్జిమర్ లేజర్ అనేది విటిలిగోకు, పెనుకొరుకు అంటే బొల్లి మచ్చలకు, వాటికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనకు ఈ అవాంఛిత రోమాలకు డయోడ్ లేజర్ కానీ IPL అనేటివి రెండు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మేల్స్కు ఫిమేల్స్కు మనకు చేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ సాధారణంగా అంటే లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? లేజర్ ట్రీట్మెంట్ అనేది అసలు అంటే 2000 మనకు ఇండియాలో లాంచ్ అయింది. అంటే వరల్డ్ అంటే వేరే కంట్రీస్లో అది మొదటే వచ్చింది, అంతకుముందే నుంచి ఉంది, బట్ ఇండియాలో బాగా ఫేమస్ 2000 నుంచి బాగా అంటే బెంగళూరు మెయిన్ మెయిన్ సిటీస్లో అందుబాటులో ఉంది. ఆ రోజు నుంచి అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత చాలా మంచి డెవలప్మెంట్ అయితే ఉంది. కానీ మనకు నెట్లో చూసుకున్నప్పుడు ఏదంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేజర్కు ఏదైతే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు క్యాన్సర్ వస్తుందా అనే అపోహ అనేది చాలా మందిలో. ఇది మనం మీరు అన్నట్టు నేను కూడా సెర్చ్ చేసినప్పుడు ఒకసారి చూసాను. అవును, కానీ అసలు క్యాన్సర్ కణాలని లేజర్ ద్వారా డిజాల్వ్ చేస్తున్నాం, కానీ ఎక్కువ లేజర్ అనేది మన ఇండియన్ స్కిన్ కాకుండా ఫారినర్స్కు వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు అలా అవ్వడానికి అవకాశం ఉంది, చాలా తక్కువ మందిలోనే అవుతుంది. కాకపోతే దీంట్లో టెక్నికల్గా కానీ లేకపోతే ట్రైన్డ్ పర్సన్స్ కాకుండా అన్ట్రైన్డ్ పర్సన్స్ చేసినప్పుడు స్కిన్ బర్న్ అవడం కానీ లేకపోతే మనకు అంతేకాని బర్న్స్ కామన్ ఉన్నాయి, అంతేగాని ఇంకా ఏం లేదు, ఇది అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసరికి. మిగిలిన వెంట్రుకలనే మిగిలిన వాటిల్లో లేజర్స్లో వాటికి అనుగుణంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, బట్ పనిచేసే విధానంలో మనకు 5 to 10 సిట్టింగ్లు అన్నప్పుడు కొంతమందిలో సిట్టింగ్స్ అనేటివి కొద్దిగా ఎక్కువ కూడా కావచ్చు, అది మన ఒంటి తీరుని బట్టి కూడా ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ గజ్జి, తామర ఇవి ఎక్కువగా ఉన్నాయి బయట, ప్రధానంగా కొన్ని హాట్ ఫుడ్ సెంటర్లో కూడా వాళ్ళు ఇలా గీరుకుంటున్నారు, దాంతోనే ఫుడ్ చేసి చేసేసేటువంటి పరిస్థితి అనమాట. సో ఇటువంటి అంటే గజ్జి తామర ఒకసారి వస్తే తగ్గేటువంటి అవకాశం ఉందా? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం అందుబాటులో ఉంది? మీకు గజ్జి తామర అని కాదు, మనకు ఈ ఎక్కువ పొలిసగన ఉండే వాళ్లకు ఆ వేడి వల్ల మనకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా బయట అవుట్ సైడ్ వర్క్ చేసే వాళ్లకు ఈ హ్యాండ్స్ పైన కానీ లెగ్స్ పైన కానీ ఫేస్ పైన కానీ స్కిన్ బర్న్ అయిపోతూ ఉంది. అది చూడడానికి గజ్జిలాగానే ఉంటుంది ఎక్కువ మనకు, కానీ అది మనకి అంటువ్యాధి కాదు, బట్ గజ్జి తామర అనేది ఖచ్చితంగా అంటువ్యాధి. ఈ రోజుకి కూడా మనం మంచి హాస్పిటల్స్ మంచి చోట బాగా బాగా మెయింటైన్ చేసే దగ్గర కూడా మనకు కామన్గానే ఉంది పిల్లల్లో, అంటే చదువుకునే పిల్లల్లో కామన్గా తేట తామర అనేది ఉంది. మనకు ఒకటి స్కేబీస్, రెండోది వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అప్పుడు మేము చదువుకునేటప్పటి నుంచి ఇప్పుడు కూడా అది వస్తూనే ఉన్నారు స్టూడెంట్స్, స్టూడెంట్స్ కామనెస్ట్ ప్రాబ్లం. కాకపోతే తీటా అనేది కంప్లీట్ మనకు ఒక 3 to 4 weeks సిన్సియర్గా వాడితే ఖచ్చితంగా పోతుంది. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఒక రూమ్లో ఒక 4 కానీ లేకపోతే 10 కానీ ఉన్నప్పుడు, ఒక్కరికి ప్రాబ్లం ఉన్నప్పుడు మిగిలిన పర్సన్స్కి ఎప్పుడైతే మనకు ట్రీట్మెంట్ తీసుకుంటారో సో వేరే వాళ్ళకి అంటుకోకుండా ఉంటుంది. అదే ఒక రూమ్లో ఆ పర్సన్ వరకు ఇండివిజువల్గా వాళ్ళకు వాళ్ళు
ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ అనేది రిపీట్ అవ్వడానికి లేదా రీసైకిల్ అవ్వడానికి వేరే వాళ్ళ వల్ల. ఓకే, వేరే వాళ్ళు కాదు, ఇప్పుడు ఒక రూమ్లో నలుగురున్నా ఒకరికి క్యూర్ చేశారు, సో అక్కడ ఆల్రెడీ ఏంటంటే ప్రాబ్లం వచ్చి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది, అవడం వల్ల మళ్ళీ ఇంకొకరికి వస్తుంది, వీళ్ళకి క్లియర్ అవుతుంది, ఇంకొక ఇలా రీసైకిల్ అవుతుంది. అప్పుడు అపోహ ఏంటంటే మనకు ఇదేంటి మనకు పోయినట్లే పోయి మళ్ళీ వస్తూ ఉంది అనేది అనిపిస్తుంది. అదేవిధంగా తామర కూడా అంతే, మనకు ఇక్కడ ఎప్పుడైతే దురద స్టార్ట్ అవుతుందో పర్సన్ వస్తాడు, వచ్చి ఆ దురద తగ్గినంత వరకు మెడిసిన్ వాడతారు. వన్స్ ఆ దురద తగ్గిన తర్వాత మనకు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలనిపించదు, అంటే ఆ దురద అనేది డాక్టర్ వరకు లాక్కొని రాగలదు. మరి దురద తగ్గిన తర్వాత సైకలాజికల్గా ఇంక పోయింది మనకు ప్రాబ్లం అనుకుంటారు, అది చాప్ కింద నీరులాగా లోపల లోపల స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకు ఫర్దర్ మెడికేషన్ సేమ్ మెడిసిన్స్ అనేటివి రిపీట్ చేయడం వల్ల ఆ మెడిసిన్స్ పనిచేయవు. సో ఇప్పుడు ఎక్కువగా మనకు చూసేది ప్రాబ్లం ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే తామర మచ్చల్లో ఎక్కువ ఈ రెసిస్టెన్స్ అనేది చూస్తున్నాం. అంటే ఒక 4 వారాల్లో వర్క్ చేసేది ఇప్పుడు 2-3 నెలలైనా అలాగే ముద్ర పెట్టుకొని ఉండడం, లేకపోతే దాన్ని ట్రీట్మెంట్ వాడి ఒక 10-15 రోజులు వాడతారు, తగ్గిన తర్వాత మళ్ళీ వాడకుండా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళు ఈ టైమింగ్స్ లేకపోతే వాళ్ళకు ఆ బ్రేక్ టైం అనేది 1 అవర్ ఉంటుంది, ఆ 1 అవర్లో స్నానం చేయాలి, మెడిసిన్స్ వాడాలి, పూసుకోవాలి, మింగాలంటే వాళ్ళకు పిల్లలకు పాపం టైం ఉండదు ఆ బిజీ షెడ్యూల్ వల్ల. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఉంటే వాళ్ళు దాని వరకు పోతున్నారు, లేదంటే మళ్ళీ క్లియర్ వాడకుండా ఆపేస్తున్నారు, దానివల్ల ఆటోమేటిక్ రిపీట్ అవుతూ ఉంది ప్రాబ్లం సమస్య అనేది. అంటే ఇప్పుడు ఈ చర్మ వ్యాధులు వచ్చిన తర్వాత వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ నిర్లక్ష్యం అంటే ఒకటి ఈ ఇన్ఫెక్టివ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే ప్రాబ్లమ్స్ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతాయి చాలా. అంటే చర్మం మొత్తం కూడా అంటే ఎఫెక్ట్ అయినప్పుడు మనకు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల అంటే మెడిసిన్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ చర్మ వ్యాధులు దానివల్లే ప్రాణహాని అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఓకే, కానీ అటువంటి సమస్యలు అనేటివి ఉన్నాయి, కానీ బుల్లాస్ డిసార్డర్స్ అని ఇప్పుడు కొంతమందిలో అమ్మవారు కూడా ఒక్కొక్కసారి చాలా సీరియస్ అవుతుంది. మనకు బ్రెయిన్ కొట్టింది అనుకో, బ్రెయిన్కు లంగ్కు కొట్టే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, అది చాలా తక్కువ ప్రాబ్లమ్స్లో మాత్రమే ఉంటుంది. లేదా వీళ్ళు ఏదైతే మెడిసిన్ అనేది మనకు వాడే విధానంలో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది లివర్ పైన కిడ్నీ పైన ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లం అవుతుంది, కానీ చర్మ వ్యాధులు వాటంతట అదే ఎప్పటికీ ప్రాబ్లం కాదు. మా ఎక్కువ శాతం ఏంటంటే అందానికి సంబంధించి ఉంటాయి, కానీ ఆ అందానికి సంబంధించినటి కాబట్టి వాళ్ళకు సొసైటీలో 10 మందిలోకి పోయినప్పుడు ఇబ్బంది పడేటివిగా ఉంటాయి, కానీ ఇలాంటివి ఈ తీటా తామర అనేది వాళ్ళు కరెక్ట్గా సిన్సియర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే స్కాబెస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ట్రీట్మెంట్ అనేది క్యూర్ అవుతుంది. అదేం క్యూర్ కానీ ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో ఉందా? లేదండి, లేదు. ఫంగల్ ట్రీట్మెంట్ కూడా కొంతమంది డాక్టర్లు ఇటు గూడూరు ఆ సైడ్ వెళ్తే లేజర్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని చెప్తూ ఉన్నారు, దీనికి అటువంటిది ఏమైనా ఉందా? ఏమో హుస్సేన్, అది అంటే కొంతమంది ఇంజెక్ట్ చేసి స్ప్రే చేసి దానిపైన లైట్ పాస్ చేస్తున్నారు అనేసి రకరకాలు చెప్తూ ఉంటారు, బట్ అది ప్రాక్టికల్గా అయితే లేదు. అది అంటే ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా మనకు అందుబాటులో లేవు. మంచి హై ఎండ్ క్యాప్సూల్స్ కానీ ట్యాబ్లెట్స్ అనేటివి ఉన్నాయి, లేకపోతే పూత మందులు అందుబాటులో ఉన్నాయి, కానీ కొంతమంది మీరు చెప్పిన ఏరియాస్లో ఏమో అది మీరు స్పెసిఫిక్గా చెప్తున్నారు, అంటే పలాని ఏరియాలో కొంతమంది అయితే మమ్మల్ని వచ్చి అంటే పలాని ఇట్లా ఇంజెక్ట్ చేశారు లేకపోతే దానిపైన లైట్ పాస్ చేశారు అనేసి అడిగారు, బట్ మా క్లినిక్లో కూడా వచ్చింది. మా క్లినిక్లో అయితే అటువంటిది అందుబాటులో లేదు. రైట్ సార్, కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. రఘురామ్ గారు, వారితో మాట్లాడదాం. రఘురామ్ గారు, రఘురామ్ గారు సార్, నమస్తే సార్. నమస్తే, నమస్తే అండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, మాట్లాడండి వారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే రఘురామ్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్, ఇప్పుడే మన టీవీలో చూస్తా ఉన్నాను ప్రోగ్రాము, కాలు ఇప్పుడే కలిసింది, చాలా బిజీగా ఉంది, ఇప్పుడే కలిసింది సార్. నేను పోస్ట్ మ్యాన్ సార్ని, సైకిల్ తిరుగుతా ఉంటాను నెలలో. ఓకే,
నాకు ముఖం కింద కొంచెం రైట్ కన్ను కింద లెఫ్ట్ కొన్ని కింద కొద్దిగా నల్లగా మందులాగే టైప్ ఆ టైప్ సార్ ఇది బాగా కొంచెం తినగా ఉంది. అది ఒకసారి నేను ఎక్కువగా ఫేరన్ లవ్లీ వాడుతుంటాను, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ బాగా నల్లగా ఉంటారు ముదుటి కింద ఈ నల్లటి మచ్చలు వస్తున్నాయి సార్, వాళ్ళు ఏం చేయాలి సార్? రఘురామ్ గారు మీరు అంటే బయట అవుట్ సైడ్ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సన్స్క్రీన్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. సో ఫేర్ అండ్ లవ్లీ అనేటి అది మీ ఇష్టం అండి, ఎందుకంటే దాంట్లో చాలా వచ్చున్నాయి. కానీ బయట దొరికే సన్స్క్రీన్ వాడతారా లేకపోతే డాక్టర్ చేత రాయబడింది వాడతారా అనేది మీ ఇష్టం అది. కానీ యాక్చువల్గా మీకు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ SPF అంటారు, అది మినిమం ఒక 50+ ఉండేది వాడుకోండి. దాంతోపాటు కోజిక్ యాసిడ్ అనేది ఉంటుంది, ఆ క్రీమ్ నలుపు ఉండే దానిపైన వాడండి సార్. సో వాడితే మీకు కొద్దిగా ఒక 20 రోజులు అలా వాడి చూడండి, వాడి చూసిన తర్వాత ఒకవేళ కాకపోతే మీరు రావచ్చండి. అవ్వచ్చండి, ఇబ్బంది లేదు, డైరెక్ట్ గా రావచ్చండి. మనకు సాయిబాబా మన సండే మార్కెట్ ఉంది కదా, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది. సో టెంపుల్ దాటగానే మనకు రెయిన్బో హాస్పిటల్ వస్తుంది, దాని వెనకనే డాక్టర్ శ్రీనివాస్ గారి క్లినిక్ అయితే ఉంటుంది. సో అక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ చేశారంటే మరింత మెరుగైన వైద్యం అయితే మీకు అందుబాటులో అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు కొంతమందికి తెల్ల మచ్చలు కూడా ఉంటాయి, చిన్న చిన్న తెల్ల మచ్చలు, ఇవి ప్రమాదకరమా? తెల్ల మచ్చలు అనేటివి వయసు మీద పడే కొద్దీ అనేటివి వచ్చేటివి ఉంటాయి, అవి ప్రమాదం కాదు. వాటిని ఇడియోపతిక్ గట్టెట్ హైపోమెలనోసిస్ అంటారు, వాటికి ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ కాదు. ఎందుకు వస్తాయి? అది ఏజింగ్ ప్రాసెస్లో వచ్చేది, దానికి స్పెసిఫిక్గా ఏం లేదు. అదేవిధంగా మనకు ఎవరిలోనైనా వచ్చేది తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలు ఉన్నాయి, చిన్నపిల్లల్లో తెల్ల మచ్చలు వస్తాయి. వాటిని ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేటివి ఉన్నాయి, లేదా విటమిన్ లోపం వల్ల వచ్చేటివి ఉన్నాయి. అయితే చిన్నపిల్లల్లో మనకు విటమిన్ లోపం వల్ల కానీ వాటిని పిట్రియాసిస్ సింప్లెక్స్ కానీ పిట్రియాసిస్ ఆల్మా అంటారు, అది విటమిన్ లోపం వల్ల మనకు చూస్తూ ఉంటాం. అదేవిధంగా తెల్ల సోగి మచ్చలు కూడా మనకు ఇంచుమించుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ తెల్ల సోగి మచ్చలు బిల్లు అనుకొని చాలామంది భయపడుతూ కూడా ఉంటారు, వాటికి భయపడాల్సిన పని లేదు. మీకు ఆ ట్రీట్మెంట్స్ అయితే యాంటీఫంగల్ వాటికి అందుబాటులో ఉంది. డాక్టర్ గారు కాల్ రజిస్తున్నారు, కాల్ తీసుకున్నాక మాట్లాడదాం. శ్యామ్ గారు, హలో శ్యామ్ గారు. హలో సార్. శ్యామ్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు మొత్తం ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. శ్యామ్ గారు చెప్పండి. శ్యామ్ సార్, ఇప్పుడు ఏం లేదు, ఇంట్లో వాళ్ళకి సిచ్యువేషన్ వస్తుంది సార్. మామూలుగా కూర్చున్న తర్వాత ఏంటంటే మామూలుగా మొహం ఒక కొళ్ళు వీళ్ళు వలసిపోవడం. ఎన్ని రోజులుగా జరుగుతుందండి ఇది? ఇంత ముందు వస్తా ఉన్నాం సార్, మామూలుగా టాబ్లెట్లు వాడుతూ ఉన్నాం, తగ్గుతా ఉండింది. మళ్ళీ మొన్న ఇంటి వాళ్ళ 3 రోజులు 2 రోజుల క్రితం వచ్చింది. ఏదో తినే ఆహారం వల్ల అనేసి ఏమైనా గమనించారా మీరు? తినే ఆహారం అంటే మామూలుగా అన్నం గిన్నం తింటారు, ఒక్కోసారి బియ్యం కొట్టి ఉంటుంది. సరే శ్యామ్ గారు, మీరు అంటే దీన్ని అర్టికరీ అంటారు, కొద్ది రోజులు టైం పడుతుందండి. మీకు ఏం టాబ్లెట్ వాడారు, ఏమన్నా మీకు ఐడియా ఏమన్నా ఉందా? టాబ్లెట్లు పేరు శ్యామ్ గారు ఒక పని చేయండి, మీరు మీరు మామూలుగా డాక్టర్ కాడ పోతే రమేష్ డాక్టర్ ని. సరే సరే, ఒక ఒకటి ఎవరు డాక్టర్ గారు, ఇదేమి మనకు అడ్రస్ అదేమి అక్కర్లేదండి. మీరు చూపించిన ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఒకసారి తీసుకొని రాగలిగితే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి మీకు అలర్జీ కణాలు ఏమన్నా పెరిగాయో చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు శ్యామ్. సరే శ్యామ్ గారు, మనకు సండే మార్కెట్ ఉంది కదా, సండే మార్కెట్ పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది. సో ఈ సాయిబాబా గుడి దాటిన తర్వాత రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది అన్నమాట. రెయిన్బో రెయిన్బో హాస్పిటల్ కి పక్కనే అంటే వెనక సైడ్ మనకు శ్రీనివాస క్లినిక్ ఉంటుంది, స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ బోర్డు కూడా ఉంటుంది అనమాట. సో మీరు సాయిబాబా గుడి సండే మార్కెట్ దాటిన తర్వాత సాయిబాబా గుడి దగ్గర వచ్చి ఎవరిని అడిగినా కూడా హాస్పిటల్ అడ్రస్ చెప్తారు. రెయిన్బో హాస్పిటల్ అంటేనా? రెయిన్బో హాస్పిటల్ వెనక సాయి శ్రీనివాస క్లినిక్ అండి, రెయిన్బో హాస్పిటల్ కాదు శ్రీనివాస క్లినిక్. శ్రీనివాస క్లినిక్ అవునండి. శ్రీనివాస, మీరు వాడిన మందులు తీసుకొని రండి శ్యామ్. సరే సరేనండి. ఓకేనా? రైట్ అండి, రైట్ అండి. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మోటిమలు మచ్చలు
ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655 9440425240. రైట్ డాక్టర్ గారు, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. హలో హలో శ్రీనివాస్ గారు. సార్, శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి సార్. డాక్టర్ శ్రీనివాస్ గారు మాతో ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి సార్. మన బాబుకి, మా అబ్బాయి 6 ఇయర్స్ సార్, బాబుకి దాదాపు చుండ్రు పోతుని 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. ఓకే, అది వాడినంత వరకు కవర్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతానే సార్. అంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు సార్ ఆ చుండ్రుకు అనేదానికి. సార్, ఒక మొదట అదే టాపిక్ పైన నాకు తెలిసి డిస్కస్ చేసాము. మీరు ఒక పని చేయండి, సింపుల్ అండి సార్. అంటే కంట్రోల్ చేసుకోవచ్చు కానీ పూర్తి క్యూర్ అనేది ఉండదు సార్. ఎందుకంటే మనం ఉన్న ప్రపంచం అలాంటిది, సరేనా? కొద్దిగా పొల్యూషన్, అన్ని అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు చేసుకోగలిగింది, డాక్టర్ గారు ఎవరైతే మీరు చూపించారో ఆ డాక్టర్ గారు మీకు షాంపూ సజెస్ట్ చేస్తుంటారు కదా, షాంపూ ఇచ్చి ఉంటారు. ఆ షాంపూ వారానికి ఒక 2 సార్లు ఆయిల్ పెట్టద్దండి. షాంపూ ఒకటి వారానికి ఒక 2 సార్లు చొప్పున, అంటే షాంపూ తడి వేసి షాంపూ పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేయండి, సరేనా? అది కీటకనిరోధక షాంపూ అని ఇచ్చి ఉంటారు డాక్టర్ గారు. మీరు అది వాడుకోండి సార్, కంట్రోల్లో ఉంటుంది. క్యూర్ కావాలనేది మాత్రం దయచేసి పెట్టుకోబాకండి, సరేనా? కంట్రోల్ అవుతుంది, కంట్రోల్ అయితే చాలండి. క్యూర్ అయినా కాకపోయినా కంట్రోల్ చేసుకోండి చాలు, సరేనా? ఓకే సార్. ఇప్పుడు మనం బొల్లి గురించి మాట్లాడుకున్నాం, బొల్లి మచ్చలని. ఓకే, సో మధ్యలో కర్ర వచ్చారు. సో ఈ బొల్లి మచ్చలు ముఖ్యంగా ఏంటంటే, చర్మంలో మెలనిన్ అనేది నలుపు రంగు తయారు చేసే కణాలు ఉంటాయి, అంటే మెలనోసైట్స్ అంటారు. ఆ మెలనోసైట్స్ అనేటి కణాలు ఉంటాయి కానీ వాటి నుంచి నలుపు రంగు తయారయ్యే శక్తిని అంటే కోల్పోతాయి. సో ఈ శక్తి కోల్పోవడానికి రకరకాల కారణాల్లో ఆటోఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన బాడీలోనే మనకున్న కణాల ద్వారా అగెనెస్ట్గా పనిచేయడం వల్ల వాటికి ఆ శక్తి అనేది కోల్పోతుంది. సో ఉన్న ట్రీట్మెంట్స్లో మనకు ఏవైతే మెలనోసైట్స్ ఉంటాయో వాటి ద్వారా మళ్ళీ ఆ నలుపు రంగు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఏదైతే బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవడం, అది ఫ్రీక్వెంట్గా అనేది చేయించరు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ అనేది చాలామందిలో అవసరం అవుతుంది. కొంతమందిలో సింపుల్గా ఉండేటప్పుడు అంత బ్లడ్ టెస్ట్ కూడా అవసరం లేదు, 1-2 స్పాట్స్కి అయితే అవసరం లేదు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్లో అది ఇడియోపతిక్ గట్టెట హిప్పోమిలనసిస్, దానికి ఏంటంటే మెయింటెనెన్స్ కింద సపోర్ట్ కింద ఇస్తాము, ఇస్తూ ఉదయాన్నే కొద్దిగా సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అవ్వమని చెప్తాము. సో ఈ బొల్లికి వచ్చేసరికి చాలా రకాల ట్రీట్మెంట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి పవర్ థెరపీ, ఎగ్జిమర్ లేజర్ అనేది అందుబాటులో ఉంది. ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లల్లో కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే మనకు ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కుదరదు, ఒక 14 సంవత్సరాలు వచ్చినంత వరకు వాళ్లకు ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది అందుబాటులో ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ బొల్లికి సంబంధించి కానీ లేకపోతే ఈ పెయిన్ కొడుకు ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది వాడుతున్నాము. అయితే ఒక 5-10 సిట్టింగ్ లోపల రిజల్ట్ కూడా వీళ్ళు చూడొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా. చిన్నపిల్లల్లో లేజర్ చేసుకోవచ్చో చేసుకోకూడదు అనే క్వశ్చన్ మార్క్ అనేది చాలామందిలో ఉంటుంది. బట్ ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది ఏదైతే ట్యాబ్లెట్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి మనకు చిన్నపిల్లల్లో ఇవ్వలేము కాబట్టి ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది మనకు చేసుకోవచ్చు. సో ఒకవేళ పెద్దవాళ్ళలో ఎక్కువ, అంటే పరిధి దాటి ఒక బాడీలో 20% 30% ఉన్నప్పుడు, కొంతమందిలో మనకు ఈ సూర్యకాంతి అనేది
తగిలినప్పుడు మాత్రమే బొల్లికి సంబంధించిన మందులు అనేవి స్టిమ్యులేట్ అయ్యి, అంటే లోపల ఉన్న మెలనిన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అయితే మనకు ఎక్స్పోజ్ అవ్వడానికి వీలు లేని ప్రదేశాల్లో కొంతమందికి మచ్చలు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ ఎగ్జిమాటలైజర్ అనేది చేసుకోవచ్చు, లేదా పువా థెరపీ అనేది అందుబాటులో. రైట్ డాక్టర్ గారు, ఇదే విషయంపై చర్చ కొనసాగించే ముందు వెంకటరమణయ్య గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, మరి వారి సమస్యలు తెలుసుకుందాం. వెంకటరమణయ్య గారు, వెంకటరమణయ్య గారు, సార్ సార్, డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వెంకటరమణయ్య గారు, ఇంతకు ముందే కాలకు చెప్పున్నామండి, బయట వచ్చి కీటకొనజోల్ అనే షాంపూ దొరుకుతుందండి, కీటకొనజోల్ అనే షాంపూ దొరుకుతుంది, అది వాడి చూడండి సార్ వారానికి ఒక 2 సార్లు. తల తడి చేసి షాంపూ పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత మీరు తలస్నానం చేయండి. మామూలు షాంపూతో అయినా చేయొచ్చు, మగవాళ్ళల్లో కొద్దిగా అంత మామూలు షాంపూ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ఆ షాంపూలోనే మీకు స్మెల్ కానీ నురుగు కానీ వస్తుంది, కాబట్టి వేరే షాంపూ పనికిరాదండి, ఏం అవసరం కూడా లేదు. జెల్ ఉండదు సార్, జెల్ ఉంది, ఆడ మచ్చలుగా ఉంది సార్. అవునా, అయితే మీరు అది చుండ్రు కాదండి, మీరు రావాల్సి వస్తుందండి, అది చుండ్రు కాదనుకుంటా. మీరు ఒకసారి రాగలిగితే మీకు చూసి అది సోరియాసిస్ చుండ్రు అనేది చూసి నేను చేసిన తర్వాత మీకు చెప్పగలను. అలాగే అండి, స్కిన్ డిసీజెస్ నెగ్లెక్ట్ చేయకూడదండి. సో డాక్టర్ శ్రీనివాస్ గారి హాస్పిటల్ అయితే మనకు సండే మార్కెట్ ఉంది కదండి, సండే మార్కెట్ దాటిన తర్వాత సాయిబాబా గుడి ఉంటుంది, సో అక్కడే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని చెప్తే ఎవరికైనా అడ్రస్ చెప్తారనమాట. సో ఒకసారి డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవండి, ఖచ్చితంగా మీకు మెరుగైన వైద్య సేవలు అయితే అందుతాయి. ఓకేనా అండి, అప్పటి వరకు మీరు వీలైతే కీటకంజల్ షాంపూ అనేది వాడి చూడండి సార్. చెప్పండి సార్. KENZ సరే, ఓకేనండి, KENZ KENZ ఓకే అండి, రైట్ రైట్ అండి, రైట్ డాక్టర్ గారు, బుల్లి మచ్చరి గురించి చెప్పుకుంటున్నాం. సో అది ఎగ్జిమర్ కాకుండా పువా థెరపీ అనేది ఉంది, పువా థెరపీ అనే దాంట్లో కూడా మనకు కొన్ని టాబ్లెట్ వేసుకున్న తర్వాత న్యాచురల్ సన్లైట్ లేక ఎక్స్పోజ్ కావచ్చు, లేకపోతే పువా ఛాంబర్స్ అన్ని పువా లైట్స్ అనేవి ఉంటాయి, వాటికైనా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే ఈ నార్మల్ ట్రీట్మెంట్ అనేది మనకు వర్క్ చేయదో వాళ్లకు సర్జికల్ ట్రీట్మెంట్ అనేది కూడా అందుబాటులో ఉంది, అండ్ పంచ్ గ్రాఫ్టింగ్ అంటారు వాటిని, లేకపోతే గ్రాఫ్టింగ్, స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఇక డార్క్ సర్కిల్స్, కంటి చుట్టూ నలుపు, వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా? కంటి చుట్టూ నలుపు అనేది ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్లో కావచ్చు, లేకపోతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చేటివి కూడా ఉన్నాయి. కంటి చుట్టూ నలుపు వేరు, ముడతలు ఫోల్డింగ్స్ అనేవి, డార్క్ సర్కిల్స్ అనేవి, రెండు వేరుగా చూడవచ్చు. మనకు కంటి చుట్టూ నలుపు అనేది ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, లేకపోతే హెరిడేటరీ అంటే వంశపారంపర్యంగా కొంతమందికి విటమిన్ లోపం కానీ ఉండడం వల్ల, లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా రాత్రులు ఎక్కువ మేల్కోవడం వల్ల. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎక్కువ మంది పిల్లలు ఈ మొబైల్కు, ఈ ట్యాబ్లకు లేకపోతే ఎక్కువ అలవాటు పడ్డారు. సాఫ్ట్వేర్ సైడ్ ఉండే పిల్లలు ఎక్కువ ల్యాప్టాప్ ఇది చూడడం వల్ల కంటి చుట్టూ ఉన్న మజిల్స్ అనేటివి ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకు ఎక్కువ ఫోల్డ్స్ కానీ నలుపు కానీ రావడం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా రకాల ట్రీట్మెంట్స్, సీరమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ బేసిక్గా మనం చేయాల్సింది, ట్రీట్మెంట్ వాడిన రోజులు వాళ్లకు డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే బ్లాక్ కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత వన్స్ వాళ్ళు మళ్ళీ ఆ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ అది రిపీట్ అవ్వడానికి ఉంటుంది. ఒక పర్సన్ అనేది కంటిన్యూస్గా ఒక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను మనకు వస్తువును అలా చూస్తూ ఉంటే, అంటే ఆ కంటి చూపును అలాగే అట్టి పెట్టడం వల్ల కంటి చుట్టూ వలయాల్లాగా ఉండే మజిల్స్ అనేటివి కొద్దిగా ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి. వాటికి ఏంటంటే మధ్యలో కొద్దిగా రిలాక్స్ అనేది ఇచ్చినప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది బాగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు సైట్ ఏదైనా చిన్నపిల్లల్లో కానీ చిన్నతనంలో కానీ సైట్ అనేది మనం
ఫస్ట్ అంత నోటీస్ చేయలేము కూడా. బాగా హెడేక్ కానీ లేకపోతే కనిపించకుండా ఉన్నంత వరకు మనం అలాగే అట్టు పెట్టుకుంటాం. సో అది ఫస్ట్ డార్క్ సర్కిల్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కంటి చూపును మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు సైట్ ప్రాబ్లం ఏమీ లేదన్నప్పుడు మనకు ఈ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఒకవేళ మెడిసిన్స్ కానీ సీరమ్స్ కానీ మనకు వర్క్ చేయలేదనుకోండి, మనకు కెమికల్ పిల్స్ అని కానీ లేజర్ ట్రీట్మెంట్ అనేది, హైఫియో ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మోటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066559440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066559440425240. డాక్టర్ గారు, పిగ్మెంటేషన్ ఇది కూడా ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, నివారణ గురించి చెప్పండి. మనకు పిగ్మెంటేషన్ అనేది మనకు పాతకాలంలో మనకు మంగు అనేది, మంగు మచ్చలు అనేది తినేవాళ్ళు. ఈ మంగు మచ్చలకు కూడా వంశపారంపర్యంగా రావచ్చు విటమిన్ లోపం, లేకపోతే సూర్యకాంతి, కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ జనరేషన్ ఒకప్పుడు చాలా 40-50 ఇయర్స్ తర్వాత కనిపించేది, చిన్న వయసు వాళ్ళకు కొద్దిగా తక్కువ ఉండేది. పిగ్మెంటేషన్ ప్రాబ్లం మంగు ఒక్కటే కాదు, మంగు కాకుండా అమైలోడెసిస్ అనేది ఉంది. ఆ అమైలోడెసిస్ అనేది మొహం పైన మనకు నల్ల తెట్టు అంటారు, తెట్టు అని కానీ, అయితే వాళ్ళకు కూడా చిక్స్ పైన, అది నొదుటి పైన ఉంటుంది, లేదా హెయిర్ డై. చిన్న వయసులో మనకు తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అది హెయిర్ డై వాడాల్సింది. ఈ హెయిర్ డై వాడినప్పుడు నలుపు లాంటి మచ్చలు అనేవి మొహం పైన రావడం అనేది కామన్ అయిపోయింది. అదేవిధంగా చాలామంది కాస్మెటిక్స్ అనేటివి తెలిసి తెలియక వాడుకోవడం, ఫ్రీక్వెంట్గా ఈ ఫేస్ అంటే ఈ ప్రొసీజర్స్ అనేవి మొహం పైన బాగా తెల్లగా కావాలి, ఏ అనేది రంగు కావాలనేది రకరకాల కెమికల్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది. వాటి వల్ల కూడా చాలామంది రైట్. డాక్టర్ గారు కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. హలో సప్లిన్ గారు, సప్లిన్ గారు నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మీ సందేహం అయితే నివృత్తి చేసుకోండి, మీ సమస్య చెప్పండి. నమస్తేమ్మా, చెప్పమ్మా. అదే సార్, నాకు వంటంతా కొంచెం దురదగా గుల్లలు అట్లా వస్తున్నాయి సార్. ఎప్పటి నుంచి అమ్మా? అదే సంవత్సరం నుంచి అట్లా ఉంది సార్. ఒక్క సంవత్సరం నుంచి? సంవత్సరం నుంచి ముఖం ఉందా నల్ల మచ్చలు వచ్చినాయి సార్. అంటే మీరు ఈ సమస్య ఒక సంవత్సరం నుంచి ఉంటే ఎవరికి డాక్టర్ చూపించలేదమ్మా? ఇంతకు ముందు డాక్టర్ దగ్గర చూపించుకున్నాను సార్, కాలనీలో వెంకటరమణయ్య డాక్టర్ దగ్గర. సరే సరేనమ్మా. ఇప్పుడు ఈ దురదలకు సంబంధించి కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుందమ్మా, లేకపోతే సిట్రిజిన్ అనే టాబ్లెట్లు వాడుకోండి ఒక 10 రోజులు. వాడాను సార్, 5 మందులు వాడాక కొన్ని రోజులకి తగ్గిపోయింది. మళ్ళీ 5 మందులు వాపేసిన తర్వాత మళ్ళీ అట్నే వాళ్ళంతా కొంచెం దురదగా, ఈ బుగ్గల మీద నల్ల మచ్చలు వచ్చిండే సార్. ఆ నల్ల మచ్చలకు సంబంధించి మాత్రం కోజిక్ యాసిడ్ అనే క్రీమ్ దొరుకుతుందమ్మా, అది వాడుకోండి. కోజిక్ యాసిడ్ 2% క్రీమ్ దొరుకుతుంది, అది వాడండి రాత్రిపూట. రాత్రిపూట వాడండి, ఒక 20 రోజులు అలా వాడి చూడండి. సో కోజిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్. హలో, క్రీమ్ పేరు చెప్పండి ఇంకోసారి. మీరు ఏంటంటే ఇది ఆన్లైన్ లో మీకు సెర్చ్ చేసిన దొరుకుతుంది, కోజిక్ యాసిడ్, సరేనండి? కోజిక్ యాసిడ్ రాత్రిపూట మాత్రం వాడండి, నలుపు ఉండే దగ్గర వాడండి. మీరు ఒక 20 రోజులు అలా వాడి చూడండి అమ్మా, కాకపోతే ఒకవేళ మీరు రాగలిగితే, అది అన్ని రిపోర్ట్స్ తీసుకొని రాగలిగితే, ఒకసారి బ్లడ్ టెస్ట్ రాగలిగితే మీకు బ్లడ్ టెస్ట్ చేసి
ఈ దొరగలకు ఆ నలుపు కూడా ఏమైనా సంబంధం ఉందేమో చూసేసి నేను చెప్తాను. డాక్టర్ గారికి మీరేంటంటే ఫోన్ లో అంటే ట్రీట్మెంట్ సాధ్యం కాదు కాబట్టి మీరు మన సాయిబాబా గుడి ఉంది కదా గాంధీ బొమ్మ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర సాయిబాబా గుడి సండే మార్కెట్ తర్వాత వస్తుంది కదా సాయిబాబా గుడి దగ్గర మీరు లోపలికి వచ్చారంటే ఆ ఏరియాలో డాక్టర్ శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అంటే ఎవరైనా చెప్తారు, రెయిన్బో హాస్పిటల్ కి వెనక వైపు ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చి మీరు ఒకసారి రిపోర్ట్స్ తో కలవండి డాక్టర్ గారిని, ఖచ్చితంగా మీకు అంటే పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అయితే అందిస్తారు. ఓకేనా? డాక్టర్ గారు కాలర్ కంటే ముందు మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఆ పిగ్మెంటేషన్ ఏ రకం కారణాల వల్ల అయినా రావచ్చు. ఇప్పుడు మనకు వంశపారంపర్యంగా రానివ్వండి లేకపోతే ఏ కారణం చేతైనా రానివ్వండి, ఈ సూర్యకాంతి తగిలినప్పుడు మనకు మెలనిన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే సూర్యకాంతి తగలకుండా మనం చేయలేం కాబట్టి దానికి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ నలుపు రంగు తగ్గించుకోవడానికి చాలా రకాల వైద్యం అనేది అందుబాటులో ఉంది. మొదటైతే మనకు ఇది సూపర్ఫిషియల్ డీపా అనేది నిర్ధారణ అయితే చేయడానికి కొన్ని చాలా హైఫై టెస్ట్లు అయితే ఉన్నాయి. అంటే ఇవి అనాలిసిస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి చేయలేం, ఎందుకంటే అది ల్యాక్స్లో మిషన్స్ ఉండేటప్పుడు అందరూ కూడా మనకి. కాబట్టి ఎవరైనా పేషెంట్ అనేది వచ్చినప్పుడు పిగ్మెంటేషన్ తోటి వచ్చినప్పుడు ఒక నార్మల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం, మెడిసిన్స్ తోటి చేసి మీకు సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దాంతో రెస్పాన్స్ రాకపోతే కెమికల్ పీల్స్ కానీ లేజర్ పీల్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. ఈ లేజర్ పీల్స్ కానీ కెమికల్ పీల్స్ అనేటివి చేసుకున్న తర్వాత పేషెంట్ అనేవాళ్ళు ఎవరైనా ఈ పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ సన్స్క్రీన్ అనేది వాడాల్సిందే. సన్స్క్రీన్ లేకుండా ఉంటే ట్రీట్మెంట్ అనేది లేదు. ముఖ్యంగా మనకు ఎవరికి వచ్చినా ఈ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది, లేకపోతే మేము గ్లైకోలిక్ యాసిడ్ సాలిసిలిక్ యాసిడ్ ఈ ఫేస్ వాష్ వాడుతున్నాం అంటే గందరగోళమైన అది చేస్తూ ఉంటారు. ఒక ట్రస్ట్ అనేది ఉన్నా కూడా మనకు ఆతృత అనేది ఉంటుంది ప్రతి పర్సన్ తొందరగా పోవాలి తొందరగా. డాక్టర్ గారు, రమేష్ గారు నెల్లూరు నుంచి కాలర్ అయితే ఉన్నారు, సో కాల్ తీసుకుని నాకే ఈ విషయంపై చర్చ కొనసాగిద్దాం. రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి సార్. సార్ ఇప్పుడు కాళ్ళ దగ్గర బాగా లాక్కపోవడం మరీ జిల్ ఎక్కువ వస్తుంది సార్. సార్ అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. కాళ్ళ దగ్గర లాక్కపోవడం జిల్లాలు ఎక్కువ వస్తున్నాయి సార్. ఓకే, మీరు అంటే ఎన్ని రోజులు ఏముంది ఇది? ఈ మామూలు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది, మళ్ళా టాబ్లెట్ ఆపించిన తర్వాత మళ్ళా ఒక రెండు మూడు రోజులు మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. ఇది చెమటకి ఏమైనా ఎక్కువ అవుతుందా? చెమట కూడా ఏం పెట్టలేదు, నేను మామూలుగా ఏంటంటే తిరుగుతా ఉంటాను, మామూలుగా ఎండ కట్టి తిరుగుతూ ఉంటాను, ఎండకి ఉదయం తిరుగుతూ ఉంటాము. ఈ మధ్య కాలంలో ఓన్లీ ఉదయం పూట ఏమి ఓన్లీ నైట్ టైమే కొంచెం మా మధ్య గిరా అనిపిస్తుంది ఎక్కువగా. ఏం సోప్ ఏం లేదు, ఓన్లీ గిరా అనిపిస్తుంది. ఏం సోప్ వాడుతున్నారండి మీరు? సోప్ మామూలుగా నెంబర్ వన్ సోప్ వాడుతున్నాం. సరే సార్, మీకు బయట కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుందండి, అది అది వాడుకోండి సార్. టాబ్లెట్స్ అనేది మీరు అది లియోసిటిజిన్ అండ్ సిటిజిన్ ఏదైనా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ టాబ్లెట్ ఏమొద్దండి, ఏమొద్దండి, మంచి సోపే వాడుకోండి, ఇబ్బంది అండి. వాడుకోండి వాడుకోండి, నెంబర్ వన్ కానీ మార్గం కానీ మీ ఇష్టం సార్, ఏమి మెడికేటెడ్ ఏమి అక్కర్లేదు. కెలమిన్ లోషన్ అనేది వాడండి సార్, కెలమిన్ లోషన్ మటుకు వాడండి. కొద్దిగా పల్చగా పోయేది, కొద్దిగా మందంగా పోయండి సార, కొద్దిగా మీరు టాబ్లెట్స్ ఒక 10 రోజులు ఈ లోషన్ 10 రోజులు వాడి చూడండి సార్, చూసిన తర్వాత చూద్దాం సార్ ఒకవేళ. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. రైట్ డాక్టర్ గారు, మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనకు ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ కెమికల్ పీల్స్ అనేది చేసుకున్న తర్వాత పర్మనెంట్ అనేది అది పర్మనెంటే కానీ అది మనం మెయింటైన్ చేసినంత వరకు. అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలనే సందేహం అనేది కలుగుతుంది. ఏదైతున్నా ట్రీట్మెంట్ అనేది ఈ పిగ్మెంటేషన్ వరకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్న మెడిసిన్స్ తోటి మనకు క్యూర్ కాని పక్షంలో ఉన్న పిగ్మెంటేషన్ తగ్గించడానికి రకరకాల మార్గాల్లో అది కెమికల్ పీల్ కావచ్చు, లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు, అందుబాటులో ఉంది. ఆ నలుపును తగ్గించిన తర్వాత మనకు కారణమైన దాన్ని మనం
మెయింటైన్ చేసుకుంటే వీలైనంత వరకు రిపీట్ కాదు. అయితే డాక్టర్ గారు, ఇంత కాలంతో మీరు మాట్లాడుతూ చేతిలో చెమట విషయం చెప్పారు. యాక్చువల్గా నాకు తెలిసి ఒక ఇద్దరు నా మిత్రులే ఉన్నారనమాట. ఒకతనికి కూడా ఇదే పరిస్థితి, అతను పోలీస్కి సెలెక్ట్ అయ్యి కూడా ఆ గన్ పట్టుకునేటప్పుడు ఈ చెమట ఎక్కువగా వస్తుందని చూసి రిజెక్ట్ చేశారు అతన్ని సెలెక్ట్ అయిన తర్వాత. అలాగే ఇంకొక వ్యక్తికి కూడా ఇలాగే చేతులు రావడం, చర్మం కొంచెం ఓడడం ఇటువంటి. సో ఎందుకు వస్తుంది ఇలాగ, ఏ కారణం? మనకు నార్మల్గా ఒక ఎలా అనుకుంటాం, అరిచేతుల్లో ఒక స్వెట్ గ్లాండ్స్ అంటే శ్వేద గ్రంథులు, మనం అచ్చ తెలుగులో చెప్పుకోవడం శ్వేద గ్రంథులు అనేవి ఉంటాయి కదా, అవి మనకు ఒక 100 ఉండాల్సిన దగ్గర 1000 ఉంటాయి. 1000 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, బట్ అది అబ్నార్మాలిటీ. ఓకే. సో అప్పుడు ఏంటంటే అరిచేతుల అరికాళ్ళలో చెమటలు ఎక్కువ పడతాయి. కానీ ఇది జబ్బ అంటే అది ప్రాక్టికల్గా జబ్బే, ఎందుకంటే వాళ్ళు ఏది కూడా రాయడానికి ఎక్కడ పడితే అక్కడ తడిచిపోతూ ఉంటాయి, చెప్పులు వేసుకుంటే జారిపోతూ ఉంటాయి. ఇది ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఒకటి వచ్చి ఇంట్రాఫోర్సెస్ అనేది, మొదటైతే మా క్లినిక్లో వచ్చి చేసుకోమని చెప్పాము. ఇప్పుడు పోర్టబుల్ మిషన్స్ ఉన్నాయి, అవి వాళ్ళకే కొనిచ్చేస్తాం, వాళ్ళే ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదా బొటాక్స్ ఇంజెక్షన్, బొటాక్స్ ఇంజెక్షన్ ఒకసారి వేసుకుంటే అది ఖచ్చితంగా 1 or 2 ఇయర్స్ అనేది మీకు. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు రేణుకా గారు నెల్లూరు నుంచి, వారితో మాట్లాడదాం. రేణుకా గారు, రేణుకా గారు డాక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి మేడం. సార్ నాకు ఫేస్ పైన ఒక 3 ఇయర్స్ ఉంది సార్ పిగ్మెంటేషన్. ఓకే. మీరు వాడారా మేడం? అది నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మొటిమలు వస్తున్నాయి సార్, సన్నగా వస్తున్నాయి. ఓకే. మీ అవి కొద్ది రోజుల తర్వాత ఒక మచ్చలాగా మారిపోతున్నాయి. మీ ఏజ్ ఎంత మేడం? రేణుకా గారు మీ ఏజ్ ఏజ్ ఎంత ఉంటుంది? 39 సార్. ఓకే. వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏం, పిసిఓడి కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఏం లేదు కదా? అట్లాంటివి ఏం లేవు సార్. మీరు ఈ పిగ్మెంటేషన్ సంబంధించి ఏమైనా మెడిసిన్స్ వాడారా లోకల్ గా, అంటే మీరు అందుబాటులో ఉన్న దగ్గర మెడికల్ షాప్ కావచ్చు? అంటే అక్క బ్యూటీ పార్లర్ ఉందన్నమాట, రన్ చేస్తున్నారు. ఓకే. అక్కడ క్రీమ్స్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆ క్రీమ్స్ వాడిన తర్వాత రిజల్ట్ కాదండి, ఈ గొల్లలు వచ్చాయని చెప్పారు కదా, ఆ క్రీమ్స్ వాడిన తర్వాత గొల్లలు వచ్చాయా? మొదటి నుంచి పింపుల్స్ లాంటి గొల్లలు ఉన్నాయా మీకు? ఫస్ట్ నుంచి లేవు సార్, ఈ రీసెంట్ గానే అన్నమాట, ఫిబ్రవరి నుంచి. మీకు జస్ట్ నార్మల్ సజెషన్ అనేది ఆల్రెడీ ఇచ్చున్నానండి, సన్స్క్రీన్స్ అది, లేదా మీరు రాగలిగితే మీ స్కిన్ టైప్ చూసి చెప్పగలను మేడం మీకు. హాస్పిటల్ అడ్రస్ అయితే నేను చెప్తానండి, మనకు గాంధీ బొమ్మ ఉంది కదా, సో గాంధీ బొమ్మ దగ్గర నుంచి మనకు సాయిబాబా టెంపుల్ వస్తుంది, సాయిబాబా గుడి దాటగానే రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, రెయిన్బో హాస్పిటల్ వెనక వైపు అంటే సండే మార్కెట్ ఉంది కదా, సో సండే మార్కెట్ కి దగ్గర అనమాట ఇది. సో వెనక వైపు మనకు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది, మీరు ఎవరిని అడిగినా కూడా అడ్రస్ చెప్తారు. అలాగే సార్. అంటే నేను జాబ్ చేస్తాను మేడం, సండే హాఫ్ డే వర్క్ ఉంటుంది మేడం, సండే హాఫ్ డే ఉంటుంది. అంటే టైమింగ్ సార్ మార్నింగ్ 10 to 1 o'clock వరకు ఉంటాను. బట్ మీరు వాడిన మీ సిస్టర్ ఇచ్చిన క్రీమ్ కూడా తేగలిగితే తీసుకోండి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బేస్ చేసుకుని ఏదన్నా మీకు సజెషన్ ఇవ్వగలను. సరేనా? అలాగే సార్. థ్యాంక్ యూ. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. రైట్ డాక్టర్ గారు, సమయాభావం. చివరిగా మీరు మా ప్రేక్షకులుగానే చెప్పదలిచారు. ఇప్పుడు మీరు అడిగిన సమస్యల్లో ఒకటి ఏంటంటే, ఆహారం, మంచి ఆహారం అలవాట్లు అనేది మంచిది. ఏం తీసుకోవాలి అంటే, నీళ్లు బాగా తాగండి, అన్ని రకాల ఆకుకూరలు కాయకూరలు తినండి, బయట ఆహారం వీలైనంత వరకు తీసుకోకుండా 2 పూట్ల స్నానం చేయడం. అయితే ఇక ఇప్పటికి కూడా మనకేంటంటే ఎండాకాలం అనేది ఈక్వల్గా మనకు ఎండాకాలంనే తలపిస్తూ ఉంది కాబట్టి సోప్స్లో వీలైనంత వరకు మాయిశ్చరైజర్ బేస్ లేకుండా ఉండడం అనేది చూసుకోవడం. ఒకవేళ వర్షం అనేది వర్షాకాలం వచ్చిన తర్వాత మనకు ఈ వర్షంలో తడిచి ఇంటికి రాగానే బట్టలు మార్చుకొని వీలైనంత వరకు శరీరాన్ని అనేది డ్రైగా ఉంచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. ఎవరి సోపులో వాళ్ళు పెట్టుకోవడం, ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గా ఉతుక్కోవడం అనేది చేసుకుంటే ఈ తీట తామర గజ్జి అనేది కొద్దిగా రాకుండా ఉంటుంది. ఈ పదాలు వింటేనే కొద్దిగా చాలామందికి కొద్దిగా ఇరిటబుల్గా ఉంటుంది, కాబట్టి
మనం స్కేబిస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఆ తేట తామర గద్దెలు పదాలు కూడా తెలియ ఎదుర్కోవాల్సి వస్తుంది. గూగుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ స్కేబిస్ అంటే చాలా మందికి తెలుస్తుంది, కాబట్టి అది రాకుండా నివారించుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఏదైతే మంచి పౌష్టికాహారం తీసుకోండి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించండి. ఎవరికైనా ఏదైనా స్కిన్కి సంబంధించి ఇబ్బందులు కలిగితే మాత్రం సో శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మనకు నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర సండే మార్కెట్ తర్వాత సాయిబాబా గుడి దగ్గర ఉంటుంది, అందుబాటులో ఉంది. కాబట్టి డాక్టర్ గారిని సంప్రదించండి, మెరుగైన వైద్యం అయితే అందుతుంది. ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం. వచ్చే వారం మరో హెల్త్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.